ఒక ప్రకారంగా చూస్తే సిరి అనే వాయిస్ సెర్చ్ ఇంజిన్ని ఆండ్రాయిడ్ మరియు బ్లాక్బెర్రీ ఫోన్స్ గురించి తయారు చేశారట. కానీ యాపిల్ దాన్ని 2010లో కొని ఐఫోన్లో రిలీజ్ చేసింది. సిరికి వాయిస్ అందించిన ఆవిడ పేరు సుసాన్ బెనెట్. ఆమె వయస్సు ఇప్పుడు 70 సంవత్సరాలు. మేఘాన్ మార్కెల్ అనే అమ్మాయి ప్రపంచమంతా ఔరా అనేట్టుగా తన పెళ్లికి ఏకంగా 63 ఫుట్బాల్ గ్రౌండ్లతో సమానంగా పొడవు ఉన్న మేలి ముసుగును ధరించి గిన్నీస్ వరల్డ్ రికార్డును నెలకొల్పింది. ఆ మేలి ముసుగుతో మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని కవర్ చేయవచ్చు అనేది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. ఒక చెఫ్ ధరించే టోపీ యొక్క మడతలు వారి అనుభవాన్ని తెలియజేస్తాయి. ఆ టోపీకి 100 మడతలు ఉంటే దాన్ని టాక్ అంటారు. దాని అర్థం ఆ చెఫ్ ఒక గుడ్డును 100 రకాలుగా ఉండగలడని. ముసళ్ళకి సాధారణంగా చావు ఉండదు, ఎందుకంటే వాటికి బయాలజికల్గా ఏజ్ పెరగదు. కానీ ప్రతి సంవత్సరం వెళ్లే కొద్దీ వాటి పొడవు ఆకారం పెరుగుతూ ఉంటుంది. అవి పెరిగే కొద్దీ ఎక్కువ ఆహారం తింటాయి. అలా ఎక్కువగా ఆకలితో చనిపోవటమో లేక జబ్బులు చేసి చనిపోవటమో జరుగుతుంది. 1957లో ఆస్ట్రేలియాలో ఒక వేటగాడు ఏకంగా 8.1 మీటర్లు అంటే 28 అడుగుల ముసలిని చూశాడట. తిమింగలం యొక్క గుండె ఎంత పెద్దదంటే దాని గుండె చప్పుడు 2 మైళ్ళ దూరం వరకు వినిపిస్తుంది. దాని బరువు ఒక సాధారణ ఆవు బరువుతో సమానంగా ఉంటుంది. మెక్సికోలో జోన్ ఆఫ్ సైలెన్స్ అనే ప్రాంతం ఉంది. అక్కడ రేడియో సిగ్నల్స్, మొబైల్ నెట్వర్క్ పనిచేయవు. నేల మీద కంపాస్ పెడితే ఒక దిక్కు దిశ లేకుండా తిరుగుతూ ఉంటుందట. అమెరికా శాస్త్రవేత్తలు ఒకసారి మిజైల్ లాంచ్ చేసినప్పుడు అది దారి తప్పి ఆ ప్రదేశంలో పడింది. దాన్ని కనుగొందామని వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి సిగ్నల్స్ ఉండవని తెలుసుకున్నారు. ఫేస్బుక్ అనేది ఒక దేశం అయితే దాని జనాభా సంఖ్య చైనా కన్నా 1 బిలియన్ అంటే 100 కోట్లు ఎక్కువగా ఉండేది. మెల్బోర్న్ ప్రాంతంలో దాదాపు 77,000 చెట్లకు ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయట. ఎందుకంటే అక్కడ ఉన్న నివాసులు ఆ చెట్లకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఆధారంగా చేసుకుని ప్రాబ్లమ్స్ రిపోర్ట్ చేస్తారని ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ చేశారు. కానీ గమ్మత్తు ఏంటంటే అవే ఈమెయిల్ ఐడీస్కి తిరిగి చాలామంది ప్రేమలేఖలు రాశారట. ఎక్కువగా నవ్వటం వల్ల చనిపోతారు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. గ్రీకు దేశానికి చెందిన క్రైప్సిపస్ అనే ప్రాచీన తత్వవేత్త తాను వేసిన జోక్కి తానే నవ్వి నవ్వి చనిపోయారు. ఇంతకీ ఆ జోక్ ఏంటంటే, ఒక్కసారి ఆయన ఇంటికి తిరిగి వెళ్తుండగా ఒక గాడిద అంజీర్ పండు తినడం చూశాడు. అక్కడ ఉన్న ముసలామితో అది అంజీర్ పండు తిన్న తర్వాత కొంచెం వైన్ ఇవ్వండి అంటూ గట్టిగా నవ్వి చనిపోయాడు. జపాన్లో సుసామి అనే ప్రదేశంలో నీళ్లలో ఒక పోస్ట్ బాక్స్ ఉంది. అది దాదాపు 10 మీటర్ల లోతులో ఉండి సంవత్సరానికి 1000 నుంచి 1500 పోస్టులు అందుకుంటుంది.